ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అన్నది మనకు రావడం జరిగింది. మనం ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నటువంటి వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి, అదేవిధంగా ఉత్తర ద్వార ప్రవేశం చేయడానికి ఎంతోమంది శ్రీవారి భక్తులు ఎదురు చూస్తున్నారు. దానికి వారి ఆశకి వారు కోరుకున్నట్లుగానే మనకి జస్ట్ ఇప్పుడే టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో వైకుంఠ ఏకాదశి స్వామివారి దర్శనానికై టికెట్స్ అన్నది రిలీజ్ చేయబోతున్నట్లు ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఏమిటంటే, మనకు సాధారణంగా వైకుంఠ ఏకాదశి అంటేనే మన సనాతన ధర్మంలో కానీ లేదా హిందూ బంధువులకి అందరికీ కూడా ఎంతగానో ఒక అద్భుతమైనటువంటి విశిష్ట రోజుగా జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఏకాదశిల్లో అతి ముఖ్యమైనది ఈ వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార ప్రవేశం చేస్తే వారికి మోక్షం కలుగుతుంది లేదా ఉత్తమ గతులు కలుగుతాయి అనేటువంటి విశ్వాసం భక్తులు అందరిలోనే ఉంది. అందుకు వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ ఉంటాయి. అదేవిధంగా లాస్ట్ టైం గత టైం అయితే కరోనా సీజన్ కావడంతో టీటీడీ కొంతమందికి మాత్రమే ఆన్లైన్ ద్వారా టికెట్స్ని అందుబాటులో ఉంచడం జరిగింది. కాకపోతే ఈ సంవత్సరం కరోనా ఎఫెక్ట్ తక్కువగా ఉండడం, అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశికి రోజు రోజుకు విశిష్టమైనటువంటి ఆదరణ ప్రాముఖ్యత, అదేవిధంగా ఉత్తర ద్వార ప్రవేశం గురించి ఎంతోమంది శ్రీవారి భక్తులు వేసి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు తిరుమలలో అని చాలామంది భక్తులు మనకి చాలా కాల్స్ చేయడం, ఎస్ఎంఎస్లు కానీ వాట్సాప్లో కానీ ఇమెయిల్ ద్వారా కానీ మనకి అడగడం జరుగుతుంది. అది ఎట్టకలకు ఈరోజు అయితే నైట్ జస్ట్ ఒక 10 నిమిషాల ముందే టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్లో ఈ టికెట్ వివరాలని ఇవ్వడం జరిగింది. మనకి టికెట్స్ వచ్చేసి అంటే వైకుంఠ ఏకాదశి అంటే సాధారణంగా మనకి జనవరి నెల 2023 2వ తారీఖున వైకుంఠ ఏకాదశి రావడం జరిగింది. కాకపోతే టీటీడీ మాత్రం దీనిని ఒక 10 రోజులు స్వామివారి ఉత్తర ద్వార ప్రవేశానికి భక్తులందరినీ కూడా అనుమతించడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే 1వ తారీఖున ఉండి అంటే 1వ తారీఖున అంటే ఆంగ్ల నూతన సంవత్సరం కాబట్టి ఆ రోజు కూడా చాలామంది భక్తులు శ్రీవారి చరిత్రలు కానీ లేదా ఇతర దేవాలయాలకు కానీ పెద్ద ఎత్తున పోటెత్తుతారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని 1వ తారీఖు నుండి మనకి 11వ తారీఖు వరకు శ్రీవారి దర్శనానికై కొన్ని టికెట్స్ అయితే టీటీడీ రిలీజ్ చేయబోతున్నట్టు మనకు చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు రిలీజ్ చేయబోతుంది, ఏవేవి టికెట్లు రిలీజ్ చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు క్షుణ్ణంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ టికెట్స్ని బుక్ చేసుకుందాం అనుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ముందుగా మీరు టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళిన తర్వాత తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత పక్కన మనకి చాలా క్లియర్గా మనకి కనిపిస్తుంటుంది మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అన్నది జనరేట్ కావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం వెబ్సైట్లోకి లోపలికైతే లాగిన్ అవ్వడం జరుగుతుంది. జరిగినటువంటి మరుక్షణమే మనకి 1వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి టికెట్ని రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి అది కూడా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ల్ని రేపు 24వ తారీఖు ఉదయం 9 గంటలకి ఈ టికెట్స్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఎవరైతే వైకుంఠ ఏకాదశికి శ్రీవారిని దర్శించుకుందామని లేదా తిరుమల వెళ్దామని కోరుకుంటున్నారో, ఆశిస్తున్నారో, భావిస్తున్నారో, ఉత్తర ద్వార ప్రవేశం చేద్దామని ఆలోచిస్తున్నారో, మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు.
నేను చెప్పాను కదా లాగిన్ అయిన తర్వాత ఓటీపీ జనరేట్ అయిన తర్వాత మీరు 1వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు అంటే 1వ తారీఖు అంటే ఆంగ్ల నూతన సంవత్సరం కాబట్టి అది మినహాయించి 2వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార ప్రవేశానికి టీటీడీ అనుమతి ఇవ్వడం ఉత్తర ద్వార ప్రవేశం చేయడానికి ఎంతో మంది భక్తులు కోరుకోవడం కాబట్టి మీకు నచ్చినటువంటి ఈ డేట్లలో మీరు ఆప్షన్ మీద ఆ డేట్ మీద క్లిక్ చేసి మీరు ఎంత మంది అయితే వెళ్దాం అనుకుంటున్నారో అంటే వైకుంఠ ఏకాదశి రోజు 300 రూపాయల టికెట్ను బుక్ చేసుకుందాం అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ నేమ్ ఎంటర్ చేసి మెయిల్ అయితే మెయిల్ ప్రీమెయిల్ అయితే ప్రీమెయిల్ ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డుని ఐడి ప్రూఫ్ కింద ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మీకు అక్కడే మీకు ఎన్ని లడ్డూలు కావాలి అనేటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది కావాలంటే మీరు లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని ఇక్కడే పెట్టుకోవచ్చు లేదు మాకు ఏం వద్దనుకుంటే దాన్ని స్కిప్ చేసి కిందకు వచ్చినట్లయితే మీరు మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత చెప్పే కదండి ముందు మీ నేమ్ మీ ఏజ్ మెయిల్ అయితే మెయిల్ ప్రీమెయిల్ అయితే ప్రీమెయిల్ మీ ఆధార్ కార్డు అంటే ఐడి ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డు దానికి సంబంధించినటువంటి నెంబర్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత మనం 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ని బుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి మనం ఆన్లైన్ ద్వారా పేమెంట్ అనేది టీటీడీకి పే చేయడం జరుగుతుంది ఇది మీ దగ్గర ఉన్నటువంటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అది ఆ తర్వాత ఇతర కోడ్స్ ద్వారా మనం ఈ అమౌంట్ అనేది టీటీడీకి పే చేయడం జరుగుతుంది పే చేసిన తర్వాత మనకి టికెట్ అనేది కన్ఫర్మ్ కావడం జరుగుతుంది ఆ టికెట్ మీరు ప్రింట్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మొబైల్ ద్వారా బుక్ చేసుకునే వాళ్ళకి అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి సిస్టమ్స్ ల్యాప్టాప్ ద్వారా బుక్ చేసుకునే వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇందులో ఏమీ లేదు చేసుకుంటే మాత్రమే టికెట్ ప్రింట్ అని వచ్చిన తర్వాత మాత్రమే మీ టికెట్ కన్ఫర్మ్ కావడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మీరు అదేవిధంగా తిరుమల వెళ్ళినప్పుడు కూడా మీరు ఈ టికెట్ ప్లస్ మీ ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ను కూడా అంటే మీరు ఏదైతే ప్రూఫ్ కింద ఇస్తారో ఆ ప్రూఫ్ను కూడా అక్కడ చూపించవలసి ఉంటుంది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి వైకుంఠ ఏకాదశికి రేపు అంటే 24వ తారీఖు ఉదయం 9 గంటలకి జనవరి నెలలో వస్తున్నటువంటి 2వ తారీఖున వస్తున్నటువంటి వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వారం ప్రవేశం 2వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు టీటీడీ అనుమతించడం జరుగుతుంది కాబట్టి ఈ టికెట్ని అందరూ కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మరొకసారి డేట్ చెప్తానండి రేపు 24వ తారీఖు మనకి 12వ నెల 2022 ఉదయం 9 గంటలకి జనవరి నెలలో వస్తున్నటువంటి వైకుంఠ ఏకాదశికి టికెట్లని టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ .ap.gov.in వెబ్సైట్లోకి రిలీజ్ చేయబోతుంది మీరు మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ద్వారా కానీ లేదా సిస్టమ్ అంటే ల్యాప్టాప్ ద్వారా కానీ లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఇంటర్నెట్ సౌకర్యం కలిగినటువంటి వేరే ప్లేస్లో కానీ మీరు టికెట్ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓం నమో నారాయణాయ నేను మీ శ్రీనివాస్ మొదటిసారి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సంబంధిపై ప్రెస్ చేయడం వల్ల టీటీడీకి సంబంధించినటువంటి ప్రతి అప్డేటు మీ మొబైల్కి రావడమే కాకుండా మన ఛానల్లో పెడుతున్నటువంటి ప్రతి పోస్టు కూడా మీకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు